హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్పికే క్రియేషన్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మన ఇండియా యొక్క కరెన్సీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మన ఇండియన్ కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ చిత్రం 1947 తీసిన రియల్ పిక్, దాని యొక్క కాపీని కత్తిరించి నోట్లపై ప్రింట్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన న్యూ కరెన్సీ 200 రూపీస్, 500 రూపీస్, 2000 రూపీస్ కరెన్సీ నోట్లపైన చిత్రం గాంధీజీ పిక్ని ఎలా అయితే వాళ్ళు చిత్రీకరించారో ఆ విధంగానే ప్రింట్ చేయడం జరిగింది. కానీ పాత నోట్లలో గాంధీజీ యొక్క చిత్రాన్ని రివర్స్ యాంగిల్లో చూపించారు. 100 రూపాయల నోట్ల మీద మౌంటైన్ పిక్ యొక్క చిత్రం కాంచన్జంగా పర్వతం. ఈ పర్వతం సగం పార్ట్ నేపాల్ మరియు కొంత భాగం సిక్కింలో ఉంది. ఈ నోటు మీద ఉన్న పిక్ సిక్కింలోని ఫెల్లింగ్ నగరం నుండి తీయబడింది. సిక్కిం భారతదేశంలోని అతి చిన్న మరియు అందమైన రాష్ట్రాలలో ఒకటి. ఫ్రెండ్స్, మీరు కొత్త 2000 నోట్ల మీద ఒక బబుల్ నిర్మాణాన్ని చూసినట్లయితే, ఈ నోటు మీద ఉన్న ప్రతి ఏరియాస్లో బబుల్స్ని కౌంట్ చేసినట్లయితే మొదటి ఏరియాలో 9 బబుల్స్ ఒక ప్లేస్లో ఉంటాయి, మరొక ప్లేస్లో 16 బబుల్స్ ఉంటాయి, మరొక ప్లేస్లో 11 బబుల్స్ కనిపిస్తాయి. మీరు ఈ సంఖ్యలను ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేస్తే మీకు 9, 11, 16 తేదీ వస్తుంది. అంటే 2000 నోట్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తేదీ 9/11/2016. ఫ్రెండ్స్, మీరు ఇండియన్ కరెన్సీ నోట్స్ని కాగితంతో తయారు చేస్తారని చాలామంది అనుకుంటారు, కానీ ఇది వాస్తవానికి నిజం కాదు. ఈ నోట్స్ని పత్తి మరియు కాటన్ రాక్తో తయారు చేస్తారు. ఇది చూడడానికి సేమ్ కాగితంలా అనిపిస్తుంది. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో సెక్యూరిటీ పేపర్ మిల్లులో దీన్ని తయారు చేస్తారు. భారత రూపాయి సింబల్ని మొదటిగా డి ఉదయ్ కుమార్ గారు క్రియేట్ చేశారు. 1987 500 రూపాయల నోటుని ప్రవేశపెట్టారు. అలాగే 2000 ఇయర్లోని 1000 రూపీస్ నోటుని ప్రవేశపెట్టారు. మన భారతీయ కరెన్సీలో అందుల కోసం బ్రెయిలీ లిపిని సంకేతాలు ఉన్నాయి. ఈ సంకేతాలు అందులకు కరెన్సీని గుర్తించడంలో తోడ్పడతాయి. ఇవి నోటుకి ఎడమ వైపున ఉంటాయి. ఇవి ఓల్డ్ కరెన్సీ అయిన 1000 రూపీస్ నోట్స్, 500 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్ మీద కనిపిస్తాయి. 1954 5000 రూపాయల నోట్స్ మరియు 1978 10,000 రూపాయల నోట్స్ చలామణిలో ఉన్నాయి. ఇది మీరు కానీ చూసినట్లయితే ఖచ్చితంగా షాక్కి గురవుతారు. 1 రూపీ నోట్స్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. మిగతా కరెన్సీ నోట్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేస్తుంది. ఒకానొక సమయంలో రేజర్ల తయారీ కోసం 5 రూపాయల కాయిన్స్ని బంగ్లాదేశ్కు అక్రమంగా రవాణా చేసేవారంట. ఇప్పుడున్న 10 రూపాయల కాయిన్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు 6 రూపాయల 10 పైసలు. ఇండియా కరెన్సీ నోట్స్ మీద ముందు భాగంలో కనిపించే హిందీ మరియు ఇంగ్లీష్ భాషలే కాకుండా నోటు వెనుక భాగంలో మీకు మరో 15 భాషలు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీకు తెలుసా 0 రూపీస్ నోట్స్ కూడా ఉందని? ఈ నోట్స్ ఎన్జిఓ 5వ స్తంభం వాళ్ళు జారీ చేశారు. దీన్ని తయారు చేయడానికి రీజన్ ఒకటి ఉంది. ఆ రీజన్ ఏంటంటే అవినీతిపై పోరాటం కోసం దీన్ని ముద్రించారు. ప్రస్తుతం బ్యాంక్ నోట్ల శ్రేణిని మహాత్మా గాంధీ సిరీస్ అంటారు. దీన్ని 1996 ప్రవేశపెట్టారు. ఇప్పుడు నేను మీకు మన ఇండియా కరెన్సీ మీద ఉన్న కొన్ని చిహ్నాల గురించి చెప్పబోతున్నాను. అందులో మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి, కానీ వాటి యొక్క నేమ్స్ మాత్రం చాలా అరుదుగా తెలిసి ఉంటాయి. సో నేను మళ్ళీ వాటి గురించి మీకు చెప్పబోతున్నాను. 5 రూపీస్ నోట్స్ మీద మీకు ఒక క్షేత్రంలోని ట్రాక్టర్ బొమ్మ ఉంటుంది. అలాగే 10 రూపీస్ నోటు మీద ఒక వెనుక వైపు ఏనుగు, ఖడ్గమృగం మరియు పులి బొమ్మలు ఉంటాయి.
అలాగే కొత్త 10 రూపీస్ నోటు మీద కోనార్క్ సూర్యాలయం ఉంటుంది. 20 రూపీస్ నోటు మీద ఫోర్ట్ బ్లెయిర్ లైట్ హౌస్ మరియు మౌంట్ హ్యారియట్ ఉంటుంది. 50 రూపీస్ నోటు మీద పార్లమెంట్ హౌస్ ఉంటుంది. అలాగే న్యూగా రిలీజ్ అయిన 50 రూపీస్ కొత్త నోటు మీద రథంతో హంపి చిత్రం ఉంటుంది. ఓల్డ్ 100 రూపీస్ నోటు మీద హిమాలయాల చిత్రం ఉంటాయి. అలాగే న్యూగా లాంచ్ అయిన 100 రూపీస్ నోటు మీద రాణికా వావ్ క్వీన్ స్టెప్ వెల్ చిత్రం ఉంటుంది. 200 రూపీస్ నోటు మీద సాంచి స్తూపం ఉంటుంది. 500 రూపీస్ నోటు మీద ఎర్రకోట చిత్రం ఉంటుంది. అలాగే 2000 రూపీస్ నోటు మీద మంగళయాన్ శాటిలైట్ని ముద్రించారు. ఇప్పుడు న్యూగా రిలీజ్ అయిన ఇండియన్ కరెన్సీ 500 రూపీస్, 200 రూపీస్, 100 రూపీస్, 10 రూపీస్ వాటి యొక్క కలర్స్ అండ్ వాటి యొక్క సైజెస్ అండ్ వాటి యొక్క లిపి అండ్ వాటి యొక్క చిహ్నాల గురించి చెప్పబోతున్నాను. మొదటిగా న్యూ ఇండియన్ 500 రూపీస్ కరెన్సీ నోట్ కలర్ స్టోన్ గ్రే కలర్లో ఉంటుంది. దీని యొక్క సైజ్ 66 మిల్లీమీటర్ల పొడవు, 150 మిల్లీమీటర్ల వెడల్పు. ఈ నోట్కి బ్లీడ్ లైన్స్ 5 ఉంటాయి రెండు వైపులా. ఈ నోట్ యొక్క ప్రింటింగ్కు అయ్యే ఖర్చు 3.09 రూపాయలు. ఈ నోటు వెనుక వైపు రెడ్ పోర్ట్ గుర్తు ఉంటుంది. అలాగే మన ఇండియన్ కరెన్సీ కొత్తగా లాంచ్ అయిన 200 రూపీస్ నోట్ని చూసినట్లయితే దీని యొక్క కలర్ బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ నోటు యొక్క పొడవు 66 మిల్లీమీటర్లు మరియు వెడల్పు 146 మిల్లీమీటర్లు. ఈ నోటుకి రెండు వైపులా 4 బ్లీడ్ లైన్స్ మరియు రెండు వైపులా 2 డాట్స్ ఆ బ్లీడ్ లైన్స్ మధ్యలో కనిపిస్తాయి. నోటు వెనుక వైపు ఎంపీలోని సాంచి స్తూపం ఉంటుంది. అలాగే న్యూ 100 రూపీస్ నోట్ని మనం చూసినట్లయితే దాని యొక్క కలర్ లావెండర్ కలర్లో ముద్రించారు. దీని యొక్క సైజులు పొడవు 66 మిల్లీమీటర్లు మరియు వెడల్పు 142 మిల్లీమీటర్లు. ఈ నోటుకి రెండు వైపులా 4 బ్లీడ్ లైన్స్ ఉంటాయి. అలాగే న్యూ 10 రూపీస్ నోట్ని చూసినట్లయితే దీని యొక్క కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఈ నోట్ యొక్క సైజెస్ 63 మిల్లీమీటర్లు పొడవు మరియు 123 మిల్లీమీటర్లు వెడల్పు ఉంటుంది. నోటు యొక్క వెనుక భాగాన కోనార్క్లోని సూర్యదేవాలయాన్ని ముద్రించారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టబోయే లేటెస్ట్ వీడియోస్ మీకు రావడం కోసం నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.